గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణలో ఇప్పుడు సంకుల సమరం నడుస్తోంది. రెండు బలమైన పార్టీలు కొదమసింహాల్లో పోరాడుతున్నాయి. కేంద్రంలో అధికార అండతో బీజేపీ, రాష్ట్రంలో అధికారంతో బీఆర్ఎస్ నువ్వానేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. ఎవరు వెనక్కి తగ్గకుండా ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే కేసులు, అరెస్టుల వరకు ఈ వార్ సాగటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. బీజేపీ విధానాలు నచ్చకపోవటం, రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా సతాయిస్తుండటం, తెలంగాణలో తనకు ప్రధాన పోటీగా మారిన బీజేపీని ఎదుర్కోవడానికి కేసీఆర్ జాతీయ పార్టీగా మార్చారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి కేంద్రంపై ఫైట్కు దిగారు. జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించి బీజేపీ కాంగ్రెసేతర ప్రభుత్వ స్థాపన కోసం కష్టమైనా సరే శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. కేసీఆర్ తమకు పోటీగా రావటంతోనే బీజేపీ సైతం ఆయనపై ఫోకస్ చేసింది. కేసీఆర్ లూప్ హోల్స్ వెతకడం ప్రారంభించిందన్న చర్చ సాగింది. తెలంగాణకు వచ్చి మరీ తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నించిన బీజేపీ ఏజెంట్లను పట్టుకొని జాతీయ స్థాయిలో కమలం పార్టీ పరువు తీశాడు కేసీఆర్. దాంతో రగిలిపోయిన బీజేపీ పెద్దలు ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయంపై ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఈడీ నోటీసులు జారీ చేసి ఆమెను విచారిస్తోంది. ఇలా ఇద్దరు కేసులతో ప్రారంభమైన ఫైట్ ఇప్పుడు ముదిరి పాకాన పడింది. కవితను ఈడీ 3 సార్లు విచారించడంతో కంగారు పడ్డ బీఆర్ఎస్ కు తెలంగాణలో టీఎస్పీఎస్సీ 10వ తరగతి పేపర్ లీకేజీలు మరింత డ్యామేజ్ చేశాయి. అయితే ఈ 10వ తరగతి పేపర్ లీకేజీ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ ను A1 గా నిర్ధారించిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో బీజేపీపై బీఆర్ఎస్ వార్ కొత్త మలుపు తిరిగింది. బండి సంజయ్నే పేపర్ లీక్ను ప్రోత్సహించారన్న అపవాదు బీజేపీపై పడటంతో ఇది కొత్త మలుపు తిరిగింది. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ అరెస్టుతో కేంద్రంలోని బీజేపీ పెద్దలు యుద్ధానికి రెడీ అయ్యారు. తాజాగా బీజేపీ జాతీయ ట్విట్టర్ హ్యాండిల్స్లో కేసీఆర్ అవినీతి, కవిత అరెస్ట్ ఖాయమంటూ ఓ కార్టూన్ వీడియోతో బీజేపీ హెచ్చరిస్తూ వీడియో పెట్టడం సంచలనమైంది. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే కేసులు, అరెస్టులతోనే బీజేపీ, బీఆర్ఎస్ వారు షురూ అయినట్టే కనిపిస్తోంది. ఎక్కడ రెండు పార్టీలు తగ్గవని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ అరెస్ట్ కు బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటుందని, ఇక కేసీఆర్ సైతం బీజేపీని వదిలిపెట్టకూడదని డిసైడ్ అయినట్టుగా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మాత్రం.